చాలా సార్లు ఈ సెక్షువల్ యాక్టివిటీ గురించి డాక్టర్ గారిని ప్రశ్న అడగటము ఏ పేషెంట్ మొహమాట పడతారు కొన్నిసార్లు అడగరు వాళ్ళు అడగకుండా కామ్గా ఉంటారు కాబట్టి మనం ఒక మనిషి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఈ సెక్షువల్ యాక్టివిటీలో ఎప్పుడు పాల్గొనవచ్చు అన్కాంప్లికేటెడ్ ఒక మేజర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి వాళ్ళు డెఫినెట్గా ఒక 6 వీక్స్ తర్వాత అయితే మాత్రమే గ్యాప్ తీసుకోవడం ముఖ్యం అన్కాంప్లికేటెడ్ మైనర్ హార్ట్ అటాక్ అయితే గనక ఒక 1 మంత్ అంటే 4 వీక్స్ దాకా గ్యాప్ తీసుకోవడం చాలా ముఖ్యం యాంజియోప్లాస్టీ అంతకుముందు మేజర్ హార్ట్ అటాక్ లేకుండా గుండె పంపింగ్ దెబ్బ తినకుండా మైనర్ యాంజియోప్లాస్టీ అయితే గనక ఒక 2 వీక్స్ తర్వాతే వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనవచ్చు తర్వాత బైపాస్ సర్జరీ తర్వాత గనక మాత్రం వీళ్ళు ఒక ఏదైనా యాక్టివిటీలో పాల్గొనాలి అని అంటే గనక వీళ్ళు కంపల్సరీగా ఒక 3 మంత్స్ గ్యాప్ తర్వాతే పాల్గొనాలి ఎందుకనంటే బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఇక్కడ మేజర్గా వూండ్ అది ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత కేర్ఫుల్గా ఉండి చేయాలి కాబట్టి వాళ్ళు ఒక 3 to 6 మంత్స్ గ్యాప్ తర్వాతే వాళ్ళు తిరిగి సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనాలి కాబట్టి గుండె రోగులందరికీ డిఫరెంట్ టైమ్స్లో తిరిగి వాళ్ళ యొక్క నార్మల్ యాక్టివిటీస్ని రెస్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది అంతేగాని పూర్తిగా మీరు దాని నుంచి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ టైం గ్యాప్స్ మెయింటైన్ చేసుకుంటూ మీ బాడీ మీద స్ట్రెస్ లేకుండా ఆయాసం అది రాకుండా మెయింటైన్ చేసుకుంటే కనుక అది కూడా ఒక అద్భుతమైన వ్యాయామంలాగా మీకు పనిచేస్తుంది గుండె ఆరోగ్యం పట్ల అవగాహన కలుగజేసేందుకై ఈ వీడియో రూపొందించడమైనది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి డాక్టర్ రఘు కార్డియాలజిస్ట్ డైరెక్టర్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9542475650